ఇక వడ్ల కొనుగోలు అంశంపై ఢిల్లీలో తెలంగాణ మంత్రులు మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. సమస్యను పరిష్కరించమంటే దారి వెతకమంటే పరిష్కార మార్గం ఏందో చెప్పమంటే ఉల్టా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీద నిందలు వేసేసి ఇన్ని చేసిన వాళ్ళము తెలంగాణ రైతులు బాగుపడాలని చేస్తామా? దేని చేస్తామండి? మీరే లాస్ట్ ఇయర్ ఏదన్నా మార్గం చూపించండి, కొంత రైతుల్ని ఎడ్యుకేట్ చేయండి, క్రాప్ డైవర్సిఫికేషన్ చేయండి, అందరం కలిసి చేద్దాం, మీరు చేద్దాం, మేము చేద్దామంటే మరి మీ సన్నాసులే కదా ఆ రాష్ట్రంలో. మీరు వేయండి, మీరు ఎంతన్నా దాన్ని వేయండి, మేము కొనిపిస్తాం, మేమే కొనుక్కుంటాం, మీకెందుకు? కేసీఆర్ ఎవరు నడమ? నేనుండి కొనిపిస్తానని మాట్లాడండి కదా ఒక మనగాడు, ఏడిపోయింది మరి ఆయన. ఆ రాష్ట్రం నుంచి ఉండేటువంటి కేంద్ర మంత్రి గారు ఎక్కడ పోయినారు? ఇన్ని ప్రయాసపడితే తెలంగాణ రైతాంగానికి మేం చెప్పి అయ్యా పరిస్థితి ఇట్లా ఉంది, కేంద్రంలో ఈ పరిస్థితి ఉంది, మనకు ఆపత్కాలం వచ్చేటట్లుంది, మేము చేతులెత్తి మొక్కుతున్నాం, కొంత వరి ఆసంగిలో తగ్గించుకుందామని మేము ప్రయాసపడి 55 లక్షలు పోయినసారి ఉండేటువంటి వరిని ఈసారి 35 లక్షలు కుదించినామండి. ఎంత ప్రయాసపడితే ఏంటది? అది దాదాపు 20 లక్షల ఎకరాల వరిని తగ్గించినాం. ఇటు రైతులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి తగ్గించుకున్నారు, పరిస్థితిని అర్థం చేసుకున్నారు. ఉన్న ఈ 35 లక్షల ఎకరాలలో వచ్చేటువంటి వరినైనా సెల్ఫ్ కన్సంప్షన్ బోను, స్వతహాగా రైతులు తినడానికి ఇతరత్ర అవసరాలకు బోను, మిగిలింది ప్రొక్యూర్మెంట్ సెంటర్కు, ఏది వస్తే అది, ఎంత వస్తే అంత. ఎంఎస్పి దేనికి ఇస్తున్నామండి? వరికి ఇస్తున్నావా, బియ్యానికి ఇస్తున్నావా, రా రైస్కి ఇస్తావా, బయట రైస్కి ఇస్తావా? ఎంఎస్పి ఎంఎస్పి దేనికి ఉంది? పరిజ్ఞానం నీ ఒక్కడికే ఉందా? తెలివితేటా నీ ఒక్కని సొత్త? ఏదో నీకే ఉన్నట్లు, నువ్వు చెప్పిందే దేశం నడిచేటట్లు, ఏంది అహంకారం? ప్యాడీ వడ్లకు ఎంఎస్పి ఉంది, ప్రొక్యూర్మెంట్ ఆఫ్ ప్యాడీ అనే పదం ఉంటుంది, కాబట్టి ప్యాడీనే కొనమని మేము కోరుతున్నాం, ఇప్పుడు డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటిదాకా లేవు అటువంటి పద్ధతులు అన్నట్టు నేను చెప్పినా, మరి ఇప్పటిదాకా ఆ పద్ధతులు లేకపోతే మీరు వచ్చినప్పటి నుంచి 100 రకాల పద్ధతులు మార్చింది ఈ దేశంలో. అత్యున్నతమైనటువంటి ప్లానింగ్ కమిషన్ లాంటిది మార్చింది గత ప్రభుత్వాలు అవలంబించినటువంటి, నీతి ఆయోగ్ తెచ్చినారు దాని స్థానంలో. ప్యాడీ ప్రొక్యూర్మెంట్ విషయంలో ఒక చిన్న పాలసీ దేనికి చేత కాదా? మీకు యోచన లేదా? మనస్సు లేదు మీకు? ప్రాథమికంగా ఈ దేశ ప్రభుత్వానికి నేను ఇంతకుముందు చెప్పినట్లు వ్యవసాయ ఆత్మ లేని ప్రభుత్వం ఇది. ఇది పొద్దున పొద్దుముఖల లెక్కలు చూసుకునేటువంటి ఒక వ్యాపారాత్మక ప్రభుత్వము. ఈ దేశంలో ఉండేటువంటి పేదలు, బడుగులు, రైతులు వీళ్ళ యొక్క కష్టాల మీద వీళ్ళకి సానుభూతి లేదు. ఉంటే ఇప్పటికిప్పటిగా పెట్రోల్ డీజిల్ గ్యాసులు ఇట్లా పెంచుతారు. 300 పైచీలకు ఉన్నది, ఇలా 1000 పైచీలకు ఎట్లయితుంది? అయినాక కూడా అందమైన ఫోటోలతో అదే పెట్రోల్ బంకులలో అడ్వర్టైజ్మెంట్లు వేసుకుంటారు. సిగ్గులేనితనం మీది. ఇంత భయంకరమైనటువంటి వాస్తవాలు పెట్టుకొని మేము ఎంత కడుపులో మంట ఉంటే వస్తామండి? మా రైతాంగం మేము పండించే వడ్లలో, తెలంగాణ రైతులు పండించేటువంటి వడ్లలో ఇలా నీళ్లలో కేంద్ర సర్కార్ పాత్ర లేదు, కరెంటులో కేంద్ర సర్కార్ పాత్ర లేదు, పెట్టే పెట్టుబడిలో కేంద్ర సర్కార్ పాత్ర లేదు, రైతు చేసే కష్టంలో కేంద్ర సర్కార్ పాత్ర లేదు. అన్నీ మేం చేసుకొని, మా రైతులు మేం చేసుకొని పండిన పంట కొనే బాధ్యత నీకుంది, నీవు కొనవాలంటే 190 తిప్పలు పెడతావా? ఇంకా ఏమంటాడు? ఆపీ ఖరీదులో ఆపికే రాస్తే మీ రాష్ట్రం నుంచి మీరే కొనుగోలు చేయండి. అరే మేము కొనుగోలు చేసి మేం చేస్తామా? మా చేతిలో ఏం వ్యవస్థ ఉంది? ఆ పైగా నూకలు వస్తాయి ఇప్పుడు యాసంగి మొత్తం. ఆపికే అవాంకు ఆదత్ కర్దు అంటాడు, మీ ప్రజలకు అలవాటు చేయండి అంటాడు. నాకు మార్కెట్లో దుకాణంలో ఏవి అమ్ముడుపోతాయో అవే నేను కొంటా, మిగతా నేను కొనంటాను నిస్సిగ్గుగా. ఇదేం నీతండి? నీకు నేను అన్నాను మొన్న కరోనా వచ్చింది కదా, పేద ప్రజలకు సుప్రీంకోర్టు అబ్జర్వ్ చేసింది 22 కోట్ల మంది ప్రజలు ఈ దేశంలో అన్నం దొరక్క ఇబ్బంది పడుతున్నారని. మరి మీరు 6 కిలోలు ఇచ్చే బదులు అదే 60 కిలోలు ఇచ్చింటే బఫర్ స్టాక్స్ తరిగిపోతుండే కదా. ఆ బఫర్ స్టాక్స్ తగ్గితే ఇప్పుడు తీసుకుంటే బఫర్ స్టాక్లో పెట్టుకొని వస్తుండే కదా. పందికొక్కులు తిని, ఎలకలు తిని పాడైపోయి అవి ఆ రకంగా నాశనం అయిపోతే పర్లేదు బఫర్ స్టాక్స్ కానీ పేద ప్రజలకు పెట్టకూడదా? అయితే ఈ అని అవుతాడు, దానికి ఏం చెప్పాడు? ఏం దారుణం అండి ఇదంతా? ఎవరిని మా భయపెడుతున్నారు? తెల్లాలు పొద్దుముకులు మీడియా ముందరికి వచ్చి తోసింది తోయినట్లు ఆ పార్టీ నాయకులు ఆ రాష్ట్రంలో మాట్లాడడం, గందరగోళం క్రియేట్ చేయడం, రైతాంగ జీవితాలు తాడుకోవడం, ఇది ఎట్లా ప్రజాస్వామ్య ప్రభుత్వంలో ఒక బాధ్యత అయినటువంటి పని అవుతుంది? కేంద్రం ఎట్లా రాజ్యాంగబద్ధంగా ఎన్నికైందో ఈ దేశంలో ఉండే 28 రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా అట్లే రాజ్యాంగబద్ధంగా ఎన్నికైనాయి. గతంలో ఇదే ప్రధానమంత్రి గారు ప్రధానమంత్రి అయ్యే కంటే ముందు ఫెడరలిజం మీద, కోఆపరేటివ్ ఫెడరలిజం మీద అప్పటి యూపీఏ ప్రభుత్వం మీద, మన్మోహన్ సింగ్ ప్రభుత్వం మీద నిప్పులు జరిగినారు, సమిట్ చేసినారు, అంతా కలిసి మాట్లాడినారు.
राष्ट्र पट विवक्ष चूपकू प्रभुत् राष्ट्र को स्वेच्छ उ हक्ल नूट तोबई माटा मरी इलाम चुनारे वाले गाने राष्ट्र वाले सहकारी एवर अड़गेवा कदा मैं चपेदी मटे इधी गतम वार माटल ने उटंकिस्तू वी इक एनो उ वाले चेपाले रेवे नागू रेवे पदनाल एक भारत श्रेष्ठ भारत सबका साथ सबका विकास रेवे पदनाल रेवे पंद रुनाई कोऑपरेटिव फेडरलिज्म यह रेल्लू रदायानी रेवे इरवे रेना की डबुल इला रेवे इरवे रेम एनदेपी इला रेवे इरवे रेचना रैत आदा डबुल वे पड़ पटन को दिखे दिखे दिखमाल प्रभुत् रूस सारे रेवे पदनाल रेवे पंद रूस सारू अरवे पैपड़ी रैतल मैं पेनमन रैतल को पेन मोसम से वीलू वील देश में मोसम से एवरन रैतल गुरी वीलाड़े डबलिंग फार्मर्स इनकम अने कैप्शन कांटो पाइंट टू पेंशन फॉर स्मॉल एंड मार्जिनल फार्मर्स we will launch a pension scheme for all small and marginal farmers in the country so as to ensure a social security to them on reaching 60 years of age evarandi ee manifesto ichindi meer maata kattabadi undatolla meeku raithulu jeevithalu pattnaya ennadana okka vishayamlo nanna meer ee desha raithanga vishayamlo maata kattabadi unnara champinaru kshamaapala cheppinaru avamaninchinaru kshamaapala cheppinaru इवाड़ा राष्ट्रानी तेलंगाना उत्पत्तिनी तेलंगाना प्रभुत्वानी तेलंगाना प्रजलनु अवमानिंचे रीतिलो व्यवहरिंचिनारु मल्ली तेलंगाना जाति की क्षमापण चेप्पुकुनेटुवंटि स्थिति ग्यारंटी वस्तुंदि दृष्टिलो पेट्टुकोंडि ई पराभवान्नि एवरु कूडा मर्चिपोरु मरींत कष्टतो पनि चेस्तां ई देशंलो नडुस्तुन्नटुवंटि ई रैतांग व्यतिरेक प्रभुत्वान्नि तप्पकुंडा ई देश प्रजलु प्रधानंगा रैतांग प्रजले इंटिकि पंपिंचेटुवंटि रोजु वस्तुंदि भविष्यत्तुलो गुर्तुपेट्टुकोंडि माटे मैं गुर्त दिस डे एग्जैक्टली 10 इयर्स अगो नरेंद्र मोदी एज गुजरात चीफ मिनिस्टर मूड रेजोल्यूशन एट दि बीजेपी नेशनल एग्जीक्यूटिव इन लखनऊ टाइटल्ड यूपीए ए ग्रेव थ्रेट टू अवर फेडरलिज्म अब प्रभुत्वं समाख्य स्फूर्ति की चला गुडल पेटनि तीर्मा प्रवेश इट अक्यूज दि कांग्रेस लेड सेंटर आफ् अजर्बिंग ला मेकिंग पवर्स आफ् द स्टेट्स मिस्यूजिंग इन्वेस्टिगेटिंग एजेंसीज एक्सप्लॉइटिंग स्टैट्यूटरी एंड कॉन्स्टिट्यूशनल बॉडीज टू अंडरकट स्टेट्स एंड गेटिंग गवर्नर्स टू वर्क एज पॉलिटिकल एजेंट्स नॉन कांग्रेस रूल्ड स्टेट्स आर मेकिंग देयर वॉइस आफ् डिसअप्रूवल हर्ड फ्रम आल ओवर द कंट्री said the resolution but their cry is only a falling deaf ears cut to today chitra mariste ee roju ku the shoes on the other foot ante vallu em maatladinro adhe sargayyala vallu gurtinchetondi vidhanga vallu vivaristunnaru vallu maatladinde pradhana mantri garu move chesinaatondi resolution e iyala vallu gurtimpo cheyali ekkada bhinnanga leru vallu ekkada navyatvam ledu ఇక్కడ నూతన విధానాల రూపకల్పన చేయలే ఈ దేశ జీడీపీని పెంచలే ఈ దేశంలో నిరుద్యోగ సమస్యను పరిష్కారం చేయలే ఈ దేశంలో రైతుల యొక్క ఆదాయాన్ని రెట్టింపు చేయలే గాలి కొదిలేసినారు వ్యాపారాత్మక ధోరణి మినహాయిస్తే ఈ ప్రభుత్వానికి సంక్షేమం అనేటువంటి కోణం లేనేలేదు సంక్షేమం అనే మనసు లేనేలేదు ఈ పరిస్థితిలో ఇది ఖచ్చితంగా రూడి అయిపోయినటువంటి విషయం నేను అక్యూజ్ చేసేది కాదు ఇది లోకం కోడే కూస్తున్నటువంటి మాట మరి ఇటువంటి సమయంలో తెలంగాణలో ఉండేటువంటి
ఇవాల వచ్చినటువంటి ఈ ఉత్పత్తి విషయంలో మరి కేంద్రం వ్యవస్థున్నటువంటి ఈ తీరును దృష్టిలో పెట్టుకొని ఇక మేము కొననే కొనం మీ కర్మ మీరు ఏమన్నా చేసుకోండి అన్నారు కాబట్టి ఏం మాట్లాడినా సారాంశం అదే తిప్పితిప్పి మాట్లాడతారు తిప్పితిప్పి మాట్లాడారు మేము కొనమన్న వారు ఆరేసంటారు పండేదే బాయిల్ అంటే అంటే కొనమన్న వారు ఆరేసంటే అర్థం పర్థం ఏమన్నా ఉన్నట్లా అదే మాట్లాడతారు మళ్ళా వేరే రాష్ట్రాలంటే వేరే రాష్ట్రాల్లో ఉండేటువంటి మాయిశ్చర్ కంటెంట్ వేరు ఆంధ్రప్రదేశ్లో పశ్చిమ గోదావరిలో తూర్పు గోదావరిలో కృష్ణా గుంటూరులో ఉండేటువంటి మాయిశ్చర్ కండిషన్స్ వేరు అక్కడ వచ్చేటువంటి పంట వచ్చినప్పుడు బ్రోకెన్ వేరు ఇన్ని ఇష్యూస్ ఉన్నాయి అన్నిటి మీద ప్రధానమంత్రి సాయిలో సమావేశం పెట్టండి వినండి దేశం మొత్తం వినండి ఆ ఓపిక లేదు ఇష్యూస్ని ఫేస్ చేయడానికి ఛాలెంజెస్ని ఎదుర్కోవడానికి మీకు దమ్ము లేదు యథార్థాలను స్వీకరించడానికి మీకు మనసు లేదు అందుకే సరే ఇక్కడ జరిగిన పరిణామాలను ప్రజానికానికి తెలియజేయడం మా బాధ్యత కాబట్టి తెలియజేస్తున్నాం రాష్ట్రానికి చేరుకున్న తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క నేతృత్వంలో వారు కూడా మరి అక్కడ క్యాబినెట్ అదేవిధంగా అక్కడ ఉండేటువంటి పార్టీ కావచ్చు ఇతర శ్రేణులు కావచ్చు అందరితో ఆలోచన చేసి తదుపరి కార్యాచరణ గౌరవ ముఖ్యమంత్రి గారు తప్పకుండా నిర్ణయిస్తారు ఏది ఏమైనా సారాంశంలో తెలంగాణ రైతాంగానికి ఏమాత్రం కష్టం రానియకుండా చూసుకునేటువంటి మనసు గౌరవ ముఖ్యమంత్రి గారికి ఉంది తెలంగాణ రైతాంగానికి కూడా అదే నమ్మకం ముఖ్యమంత్రి గారి మీద ఉంది మేము చేయాల్సిన ప్రయత్నం మేము చేస్తున్నాం రైతులకు చివరి పోరాటం ఏం మిగిలి ఉంటే అది కూడా మేము చేస్తాం రైతుల పక్షాన్ని నిలబడతాం రైతుల ప్రయోజనాలు నెరవేరడం కోసం అది ఎంత దూరమైనా సరే ముందుకు పోతాం నిలదీస్తాం రాష్ట్ర ప్రభుత్వంగా మా చేతిలో ఉండేది ఏం చేయగలమో ముఖ్యమంత్రి గారు ఆలోచించి ఒక దిశానిర్దేశం చేస్తారు త్వరలో థ్యాంక్ యూ చెప్తి కదా ఇప్పుడే ముఖ్యమంత్రి గారితో ఈ పరిణామాల నేపథ్యంలో సమీక్ష చేసి ఏం చేయాలనో ఆలోచన చేసి ప్రకటిస్తారు పలాతోక ఉందండి మేము చేసుకున్న ఒప్పందం అది మేము చేసుకున్న ఒప్పందం కాదు అది ఒక సంవత్సరం చేసుకునేటువంటి ఒప్పందాన్ని అన్ని రాష్ట్రాలతో కలిపి పాలసీకి సంబంధించినటువంటి ఒక ఎంఓయూ అంటారు మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అది దాన్ని రెన్యూ చేసుకుంటారు ఎవరీ ఇయర్ ఆ రెన్యూ చేసుకునేటప్పుడు కూడా మేము చెప్పినాం మా దగ్గర వచ్చేది ఇదే కాబట్టి మీరు ఒడ్లు కొనాలి తప్ప వేరే లేదు నువ్వు ఎంత క్వాంటిటీ బియ్యం ఇస్తావో చెప్పు అంటాడు ఆయన పెద్ద తెలివిపడడం అనుకుని ఇందాక చెప్తాడు హమ్నే పూచా 25 ఫిబ్రవరికి మీటింగ్ వా 8 మార్చికు మీటింగ్ వా తెలంగాణ వాళ్ళు దియని పాండిత్యమంతా చూపిస్తాడు అరే మా దగ్గర వచ్చేదానికి ఇది ఏంటంటే నువ్వు రారైస్ ఎంత ఇస్తావో చెప్పు లెక్క అంటే అర్థం ఉందా అపర్థం ఉందా మాట్లాడడానికి మా దగ్గర వచ్చేది ఒకటి అయితే నువ్వు ఇంకోటి కోరి నాకు అది ఇస్తావా లేదా అని మాట్లాడితే అవివేకమైన చర్య కదా అది ఏం చేయాలనేది కేంద్ర ప్రభుత్వంలో ఉండేటువంటి మంత్రి మాట్లాడే మాట నానండి అది ఏం చేయాలనేటువంటి మాట మాట్లాడేటువంటి వాళ్ళు అయితే 9 ఏళ్ల కింద ఏం మాట్లాడినరు మన్మోహన్ సింగ్ ప్రభుత్వానికి ఇక్కడ వచ్చే వ్యవసాయ ఉత్పత్తులను ఏం చేయాలనో దార్శనికత లేదు మేము వస్తే ఆ దార్శనికతతో ముందుకు పోతామని కదా మా మోడీ గారు మాట్లాడినరు మరి సిగ్గు అనిపిస్తలేదా మీకు అలా మా ఆ మాటలు ఆలోచించుకుంటే అర్థమైంది కదా ఇంకా మీకేందో ఇక ఆయన్ని అడగాలి కిషన్ రెడ్డి గారిని అడగాలి కిషన్ రెడ్డి గారు ఎందుకు రాలేదని మేము చెప్పాము మేము కామెంట్ చేయము ఏమండి ఇక వ్యంగ్యంగా ఆయన చాలా మాట్లాడిండు అవన్నీ చెప్తే ఆఫ్ ది రికార్డు బాగుండదు మేము సాంప్రదాయం పాటించేవాళ్ళం ప్రభుత్వం ఒక రాష్ట్ర ప్రభుత్వంగా కేంద్రంతో మాట్లాడినప్పుడు ఏవి బయటికి ప్రజలకు చెప్పాలనో అవే చెప్తాం తప్ప వాళ్ళలాగా బాధ్యతారహితంగా నోరు బారేసుకోవడం మాకు ఇష్టం ఉండదండి ఏమండి ఆయనకు ఇప్పుడు ఆయనే వాణిజ్య మంత్రి ఆయనే ఆహార సరఫరాల మంత్రి సబ్సిడీల ద్వారా ఉత్పత్తులు ఏవి వచ్చినా కూడా గ్యాట్ అండ్ డబ్ల్యూటీఓ ఒప్పందాల ప్రకారంగా అంతర్జాతీయ ఒప్పందాల ప్రకారంగా వాటిని విదేశాలకు ఎగుమతి చేయడానికి లేదు అది వాళ్ళ పార్టీ వాళ్ళకి తెలియకపోతే కనీసమైన అవగాహన చెప్పుకోమన్నట్టు నేర్పమన్నట్టు వాళ్ళకు తెలంగాణ ప్రభుత్వము సబ్సిడీ మీద కొనేటువంటి వడ్లను ఎంఎస్పీ ఇస్ నథింగ్ బట్ సబ్సిడీ ఎంఎస్పీ మీద కొనేటువంటి ఉత్పత్తులు ఏవి కూడా ప్రభుత్వం ఎగుమతి చేయడానికి లేదు ప్రైవేట్ వ్యక్తులు ఎగుమతి చేసుకోవచ్చు ప్రభుత్వంగా చేయడానికి లేదు ఆయనేం పనిచేస్తాడు ఆయన ఎంటుకున్నాడు మరి దేశ ప్రభుత్వాన్ని ఎంటుకెళ్తున్నారు వాళ్ళు నేను చెప్తే కదా పండించేది కష్టం చేసేది అంతా మా వంతు కొని వ్యాపారం చేయాల్సింది వాళ్ళ వంతు విదేశాలకు ఎగుమతి చేస్తారా వాల్యూ యాడెడ్ ప్రొడ్యూస్ చేస్తారా ఏం చేస్తారో అది మీరు చేయాల్సిన పని అని చెప్పినాము
వాళ్ళు చేయాల్సిన పని ఏందో వాళ్ళు ఆలోచించారట ఉచిత స్థలాలు ఆలోచిస్తారు ఇక వాళ్ళు చెప్తేనే వస్తామా రాష్ట్రంలో గానీ కేంద్రంలో గానీ రేపు రేపు పరిస్థితులు ఎట్లా వస్తాయో దేశంలో ప్రజలు ఏం ఆలోచిస్తే జరుగుతుంది మీరు చెప్పండి మేము ఆ తప్పుదారి పట్టించేది వాళ్ళ మీరే చెప్పండి నేను ఇంతసేపు చెప్పినా కదా విషయం అంతా విశదీకరించిన కదా ప్రజాక్షేత్రంలో పోయి ప్రజల అభిప్రాయాలు తీసుకోండి తెలంగాణలో పోయి అలా ప్రజల అభిప్రాయాలు తీసుకోండి రేపటి నుంచి తీసుకోండి తెలంగాణ రైతానికి రైతాంగానికి వెనుదనగా కేసీఆర్ ఉన్నాడా లేకపోతే వీళ్ళు ఉన్నారా మనగాళ్ళు తెలుస్తుంది కదా ప్రజాభిప్రాయం సేకరించండి ఎక్కడి నుంచి ఎక్కడికి తెచ్చినామండి వ్యవసాయాన్ని పశుపక్షాదులకు కూడా తాగడానికి నీళ్లు లేని చోట ఇలా ఎండాకాలంలో చెరువులు నీళ్లు వారిస్తున్నాం అలువులు వారిస్తున్నాం అద్భుతమైనటువంటి పంట రాసులతోన గ్రామ గ్రామం కలకలాడుతుంది లక్ష్మి కలకలాడుతుంది వీళ్ళ మాకు చెప్పేది రైతుల్ని కాపాడుకోవడం ఎట్లా అనేది మేము ఆలోచించుకుంటాం మా ప్రణాళిక మాకు ఉంది ముఖ్యమంత్రి గారు ప్రకటిస్తారు ఆలోచిస్తారు ప్రకటిస్తారు ఏం చేయాలో చెప్తారు ఏం చేయాలో ముఖ్యమంత్రి గారు ప్రకటిస్తారు వెయిట్ చేయండి ఒకటి ఒకటి కేంద్ర ప్రభుత్వానికి ఈ సమస్యను పరిష్కరించేటువంటి ఒక ఆలోచనే ఉంటే ఇంత దూరం వ్యవహారం రాదు వాళ్ళు తమవి కాని రాష్ట్రాలలో ఆహార ఉత్పత్తులు కానీ ఇంకే రకమైన ఉత్పత్తులు కానీ వాటిని ప్రోత్సహించడం వాళ్ళకి ఇష్టం లేదు మీరు తీసుకోండి ఇవాళ భారతదేశంలో వరి పండించేటువంటి ఏ ఒక్క రాష్ట్రం కూడా ఇలా ఎన్డీఏ చేతులు లేదు బీజేపీ చేతులు లేదు మహారాష్ట్రలో వరి పండుతుంది బీజేపీ చేతులు లేదు పంజాబ్లో వరి పండుతుంది బీజేపీ చేతిలో లేదు ఒరిస్సాలో వరి పండుతుంది బీజేపీ చేతిలో లేదు బెంగాల్లో వరి పండుతుంది బీజేపీ చేతిలో లేదు తమిళనాడులో వరి పండుతుంది బీజేపీ చేతిలో లేదు కర్ణాటక మన ఆంధ్రప్రదేశ్లో వరి పండుతుంది లేదు ఒరిస్సాలో ఇక్కడ తెలంగాణలో వరి పండుతుంది బీజేపీ చేతిలో లేదు అంటే ఈ వరి యొక్క ప్రాధాన్యత వాళ్ళకి పట్టదు మా రాష్ట్రాలే కావులే ఏమవుతుంది అనుకుంటున్నారు కానీ రైతులలో ఏదైనా వ్యతిరేకత వస్తే మాకు లాభం వస్తుంది అను తమకు లాభం వస్తుంది అనుకుంటున్నారు కానీ రైతాంగ జీవితాలతో ఆడుకుంటున్నామనేటువంటి మాట వాళ్ళు గ్రహిస్తలేరు చాకర్నే కాయ అనుకుంటున్నారు అన్ని అబద్ధాలే కదండి వాళ్ళు చెప్పేది అధికారులకు వచ్చిందే అబద్ధాలు చెప్పి మేము వస్తే ఇవి చేస్తాం ఇవి చేస్తాం చెప్పింది మీకు ఆధారంతో వాళ్ళ మేనిఫెస్టోలో ముందలు పెట్టి చెప్తున్నా కదా అడగండి రేపు పీయూష్ గోయల్ అడగండి కిషన్ రెడ్డి అడగండి మీ మేనిఫెస్టోలో పెట్టినటువంటి విషయాలు మీరు రైతాంగం వ్యవసాయానికి సంబంధించిన అమలు చేసిరా 60 ఏళ్ళకు పెన్షన్ ఇచ్చిందా 2022 వచ్చింది మీ రైతుల ఆదాయం రెట్టింపు చేసేది ఏడికిపోయింది స్వామినాథన్ సిఫార్సును మాయ చేసి మారేడుగాయ దాన్ని మసిపూసి ఇవ్వవలసినటువంటిది ఇవ్వకుండా దానికి ఫార్ములా అనే వక్ర భాషను చెప్పినటువంటి మహానుభావులు మీరు ఆయన ఎంఎస్పీకి వర్తింపజేయడానికి ఫార్ములా తయారు చేస్తే ఆ ఫార్ములాను డిస్ట్రాక్ట్ చేసినటువంటి మహానుభావులు వీళ్ళు కాస్ట్ పెరిగేటువంటి ఎలిమెంట్స్ని అన్నింటినీ కూడా దాంట్లోకి వెళ్ళి తీసేసి క్యాపిటల్ అంతా కూడా పక్కకు పెట్టేసి C+50 కింద తీసుకొని అది తప్పుడు వక్రీకరణ చేసి దేశంలో మేము ఇస్తున్నామని చెప్పేటువంటి దగులుబాజుతనం చూపిస్తున్నారు అంత మోసం